హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రోస్. గాయస్ వారు అందరూ చాలా అంటే చాలా బాగున్నారని అనుకుంటున్నాను. ఈ రోజు విడుదల వచ్చేసేత మనకి అండ్ ఫైనల్ అయితే కొత్తగా వచ్చేసి అండ్ ఏంజలిక్ హంట్ అని చెప్పి అయితే ఈవెంట్ అనేది అయితే రావడం జరిగింది కదా, అది వచ్చేసైతే మనకి సెకండ్ డేట్ కాబట్టి ఈ రోజు అండ్ ఫైనల్ ఈ రోజు అయితే మనకి ఓపెన్ కావడం జరిగింది అనమాట. సో దాంట్లో వచ్చేసైతే డీటెయిల్గా అండ్ ఏ విధంగా ఫ్రీగా మనం అండ్ గ్లోవల్ అనేది అయితే పొందొచ్చు ఏంటనే దాని గురించి వచ్చేసి అండ్ డీటెయిల్గా చెప్తాను అనమాట. సో తప్పకుండా ప్రతి ఒక్కరు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పోన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోవడం మర్చిపోద్దు. అండ్ ఇప్పుడు మొత్తం లేచకుండా సో డైరెక్ట్ టాపిక్లకు పోతే ఏంటంటే ఫస్ట్గా ఈవెంట్ అనేది అయితే ఓపెన్ చేసుకుంటే సో ఈ విధంగా మనకైతే కనబడడం జరుగుతుంది అనమాట. లైక్ మనకి ఒక 3 hints అనేవి అయితే మనం సో ఏంటంటే క్లూస్ అనేవి అయితే కనిపెడితే మనం ఫైనల్ అయితే సో ఈ గ్లోవల్ అనేది అయితే ఫ్రీగా అంటే ఫ్రీగా పొందొచ్చు. ముందుగా ఈ 3 మిషన్లు కంప్లీట్ చేస్తే సో ఫైనల్లీ మనకైతే గ్లోవల్ అనేది అయితే వస్తుంది అనమాట. సో ఫస్ట్గా చూసుకుంటే అయితే సో ఫస్ట్ ఈవెంట్ అనేది అయితే ఓపెన్ అయిపోయింది అనమాట. క్లూ వచ్చేసి ఇక్కడ చూసుకుంటే సెకండ్ డేట్ నుంచి 8th date వరకు అయితే మనకి అండ్ ఈవెంట్ అనేది అయితే ఉంటుంది అనమాట. ఈవెంట్ ఇంకేదో కాదు, డైమండ్స్కి పెట్టిన కొత్త ఈవెంట్ అనమాట. ఇక్కడైతే చూసుకుంటే అండ్ గో టు మీద అయితే క్లిక్ చేస్తున్నా. సో ఫైనల్లీ మనకైతే సో డైమండ్స్కి సంబంధించిన సో కొత్త ఈవెంట్ అనేది అయితే ఓపెన్ కావడం జరిగింది. సో ఈ ఈవెంట్లో ఏంటంటే మనకి అండ్ ఇది ఒక క్లూ అనమాట. సో ఈ క్లూలో ఏంటంటే లైక్ ఏంటంటే మనకి సో దీంట్లో వచ్చేసి మనం అయితే డైమండ్స్ పెట్టి స్పిన్ చేయాల్సి అయితే వస్తుంది. బట్ ఏంటంటే మనకి రేర్ ఐటమ్స్ అనేవి అయితే సో తెచ్చుకోవాలన్నమాట. లైక్ ఏంటంటే మనకి ప్రెజెంట్ అయితే ఆల్ రివార్డ్స్ మీద అయితే క్లిక్ చేస్తున్నాం కదా. సో క్లిక్ చేసినప్పుడు అయితే చూసుకుంటే మనకైతే కలెక్షన్ అని నార్మల్ ప్రైజ్ అని అలానే గ్రాండ్ ప్రైజ్ అని చెప్పి అయితే మనకు ఉంది కదా. సో ఈ గ్రాండ్ ప్రైజ్లో ఏదో ఒక సో రివార్డ్ అనేది అయితే మనకి అండ్ రావాలన్నమాట. వస్తేనే మనకి ఫస్ట్ స్టెప్ అనేది అయితే మనకి కంప్లీట్ అవుతుంది. ఇది మనకి రావాలంటే ఏం చేయాలంటే ఇక్కడ చూసుకుంటే సో 5 super spins టు గ్రాంటెడ్ ఏ గ్రాండ్ ప్రైజ్ అని అయితే మనకి అండ్ చెప్పడం జరిగింది అనమాట. లైక్ ఏంటంటే మనకి సూపర్ స్పిన్ అనేది అయితే ఇక్కడ చూసుకుంటే ఒక స్పిన్ అనేది అయితే చేస్తే ఏంటంటే సూపర్ స్పిన్ అనేది అయితే ఒకటి కౌంట్ అవుతుంది అనమాట. లైక్ మనం ఇలాంటివి అయితే మనం సో 5 చేసాం అనుకోండి. సో ఇప్పుడైతే చూసుకుంటే అండ్ 50% ఆఫ్లో ఉండడం వల్ల ఏంటంటే 50 diamonds అయితే వచ్చింది అండ్ ప్రెజెంట్ అయితే ఒక 50 తిప్పాం అనుకోండి. తర్వాత ఇంకొక 400 తిప్పాం అనుకోండి, అప్పుడు ఏంటంటే మనకి ఫైనల్ అయితే దీంట్లో ఉండేది డైనో బండల్ రావచ్చు, సో లేకపోతే ఏంజలిక్ టాప్ రావచ్చు, అలానే క్యాప్ రావచ్చు, లేకపోతే షూ రావచ్చు అనమాట. ఈ విధంగా ఈ 4 ఏదో ఒకటి వచ్చింది అనుకోండి సో తప్పకుండా మనకైతే ఒక క్లూ అనేది అయితే కంప్లీట్ చేసేసానమాట. సో నెక్స్ట్ చూసుకుంటే ఏంటంటే సెకండ్ క్లూ వచ్చేసి అండ్ ఏ విధంగా ఇచ్చిందంటే సో ఇక్కడైతే సెకండ్ క్లూ వచ్చేసి చూసుకుంటే టీషర్ట్ అనేది అయితే ఇచ్చాడనమాట. ఈ టీషర్ట్ అనేది అయితే మనకి సో నెక్స్ట్ రాబోతున్న కొన్ని రోజుల తర్వాత టాప్అప్ ఈవెంట్లో వస్తుంది అనమాట. టాప్అప్ ఈవెంట్లో ఎప్పుడైతే మనం క్లైమ్ చేసుకుంటామో అప్పుడు వచ్చేసైతే మనకి సెకండ్ క్లూ కూడా కంప్లీట్ అయిపోతుంది. థర్డ్ వచ్చేసైతే మనకి అండ్ కొత్తగా వచ్చేసి అండ్ కొన్ని రోజుల తర్వాత లైక్ ఏంటంటే 8th date రోజు అనమాట. 8th date రోజు ఏంటంటే మనకి అండ్ కొత్తగా అయితే టోకెన్ టవర్ ఈవెంట్ అనేది అయితే వస్తుంది. ఆ టోకెన్ టవర్ ఈవెంట్లో మనకి ఈ ప్యాంట్ అనేది అయితే ప్రెజెంట్ చేస్తారనమాట. సో ఆ ప్యాంట్ ప్రెజెంట్ చేసిన తర్వాత ఏమవుతుందంటే సో దాంట్లో వచ్చేసి మనం అయితే ఒక గ్రాండ్ ప్రైజ్ విన్నావు కానీ ఫైనల్లీ మనకైతే సో ఈ 3 clues కూడా కంప్లీట్ అయిపోగానే ఏంటంటే మనకి సో గ్లోవల్ అనేది అయితే క్లైమ్ చేసుకోవడానికి అయితే ఉంటుంది. ఈ గ్లోవల్ అనేది అయితే బాగుంటుంది. ఇక్కడైతే చూసుకుంటే మనకి స్టెప్ బై స్టెప్ అనేది అయితే మనకి అన్లాక్ అవుతా వస్తుందన్నమాట. అండ్ ఇక్కడ ఇన్ని స్టెప్స్ అనేవి అయితే కంప్లీట్ చేయాలి. 3 స్టెప్లు కూడా ఏంటంటే డైమండ్స్ పెట్టాలన్నమాట. నాకు తెలిసి అయితే మాత్రం ఫస్ట్లో వచ్చేసి ఒక 500 diamonds అనుకోండి, సెకండ్ వచ్చేసి మనకి కొనుక్కోవాలి కాబట్టి లైక్ ఏంటంటే ఒక 500 diamonds పెట్టవచ్చు నాకు తెలిసి కొనుక్కోవడం. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ మనకైతే ఇంకొక 1000 diamonds పెట్టవచ్చు. యావరేజ్గా మనకి 1500 diamonds అలానే 1000 diamondsలో వచ్చేసి ఒక గ్లోవల్ అనేది అయితే ఫ్రీగా వస్తుంది అనమాట. సో ఫ్రీ అంటే ఫ్రీ కాదు, అలా అని ఫ్రీ కాదని చెప్పలేమన్నమాట. ఏంటంటే ఇది వచ్చేసి కొంచెం జిమ్మిక్ అయితే ఉంటుంది, మన ప్రిపేర్ బాబాయ్ ప్లే చేసిన ఒక స్ట్రాటజీ అనమాట. సో ఫైనల్లీ క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకే వీడియో ఇంకా వర్తలు ఇచ్చలేదు సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కొడుకున్న బెల్ ఐకాన్ అయితే ఆల్ పెట్టుకోవడం మర్చిపోద్దు. అండ్ నన్ను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, జై హింద్ గైస్.